హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలామంది లేడీస్కి అప్పర్ లిప్ పైన లైట్గా హెయిర్ కనిపిస్తుంది, వాళ్ళు థ్రెడ్తో రిమూవ్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా మనకు ఇంట్లో దొరికేటటువంటి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో అన్వాంటెడ్ హెయిర్ని రిమూవ్ చేసుకోవడానికి రెమెడీని చూద్దాం. అన్వాంటెడ్ హెయిర్ని రిమూవ్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నిమ్మకాయ అండ్ షుగర్. ఇందులో యూస్ చేసేటటువంటి న్యాచురల్ ఇంగ్రీడియంట్ నిమ్మకాయ. నిమ్మకాయలో సి విటమిన్ ఉంటుంది అండ్ షుగర్. ఈ షుగర్ అండ్ నిమ్మకాయ మిశ్రమం జిగుటుగా ఉంటుంది, సో దీన్ని గనక అప్లై చేసి ఒక 5 నిమిషాల పాటు మసాజ్ చేస్తూ ఉన్నట్లయితే ఆ యొక్క అన్వాంటెడ్ హెయిర్ అనేటివి రిమూవ్ అవుతాయి. ఎలాగో చూద్దామా. మరి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో నిమ్మకాయ రసం, ఒక నిమ్మకాయ రసం అయితే గనక 1/2 టేబుల్ స్పూన్ షుగర్ తీసుకోవాలి, లేదా 2 నిమ్మకాయల రసం అయితే 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని వేడి చేయాలి. ముందుగా ఒక స్టవ్ తీసుకొని దానిపైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా వాటర్ తీసుకోవాలి. ఇందాక తయారు చేసినటువంటి మిశ్రమాన్ని ఆ వాటర్లో ఇలా పెట్టేసి హీట్ చేయాలి. ఆ హీట్ ఆవిరితో ఇందులో వేసినటువంటి షుగర్ అనేది కరగనివ్వాలి. ఈ మాదిరిగా షుగర్ కరిగేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా ఈ మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. ఇలా చూసారు కదండి, ఈ విధంగా ఈ మిశ్రమాన్ని తయారు చేసుకొని 10 నిమిషాల తర్వాత చల్లారాక అప్పర్ లిప్ పైన అన్వాంటెడ్ హెయిర్ ఉన్న చోట అప్లై చేయాలి. ఈ యొక్క మిశ్రమాన్ని ఇలా తయారు చేసుకొని 1 వారం రోజుల పాటు యూస్ చేసుకోవచ్చు. అంటే ఇది నిల్వ ఉంచుకొని కూడా యూస్ చేసుకోవచ్చు, దీనివల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. 10 రోజులు 15 రోజులు అలా మాత్రం యూస్ చేయొద్దు, 1 వారం రోజుల పాటు మాత్రమే యూస్ చేయాలి. చూసారు కదండి, ఈ విధంగా జిగుటుగా ఉంది. ఈ యొక్క మిశ్రమాన్ని తీసుకొని అన్వాంటెడ్ హెయిర్ ఉన్న చోట అప్లై చేయాలి. ఇలా అప్లై చేశాక 5 నిమిషాల తర్వాత దీన్ని ఇలా రబ్ చేయాలి. ఇది కంప్లీట్గా చల్లారలేదు కాబట్టి జిగుటుతనం అనేది ఇంకా రాలేదు. సో కంప్లీట్గా చల్లారాక చేసినట్లయితే బాగా జిగుటుగా ఉండి ఈ యొక్క అన్వాంటెడ్ హెయిర్ని ఇలా రబ్ చేస్తే ఆ హెయిర్ అనేది రిమూవ్ అవుతాయి. చూసారు కదండి, ఇలా 2 లేదా 3 సార్లు చేసినట్లయితే మీ యొక్క అన్వాంటెడ్ హెయిర్ని రిమూవ్ చేసుకోవచ్చు. చూసారు కదా వ్యూవర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.